పెన్షన్ వస్తుందా నీకు? వస్తుందమ్మా. మరి అన్నం అది దొరుకుతుందా నీకు? వస్తుందమ్మా. కొడుకు లేకపోతే లేదు. ఇలా వంచుకడికెళ్ళు అన్ని కూరలు సారు పాలు అన్ని సైపాయి. ఎప్పుడు? చంద్రబాబు నాయుడు ఉంటాము అన్నా క్యాంటీన్ లో. ఏం చేస్తాం? ఇప్పుడు నీకు 3000 రూపాయలు వస్తుందా? ఎంత వస్తుంది పెన్షన్? 3000 రావట్లేదమ్మా. 2500 అమ్మా. 2750 సరిపోతున్నాయి. నెలంతా నీకు మరి ఏం చేస్తాం? 50 రూపాయలు కారు బిల్లలు పొద్దున్న సాయంకాలం వేసుకుంటే అయిపోయింది. టయానికి ఇచ్చేస్తున్నారా? తిప్పుతున్నారా? తిప్పుతున్నారు. ఏడు పడట్లేదు. కన్ను బియ్యం పడదు, కన్ను పడదు. కనబడినా సరే అలా అక్కడ కదా ఇక్కడ కదా ఇలా అందరికి ఇచ్చి వెళ్ళిపోయి నేషన్ కూకోబెట్టి అప్పుడు తెప్పలు పడుతున్నాం. తెప్పలు పడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారుగా, దానిపై నీ అభిప్రాయం ఏంటి? ఏ అమ్మా, మాకు బాడిగా ఉండే నానా, నాకు బాడిగా ఉండే. ఇప్పటికి సైకిల్ తప్పలేదు. గల్లి గడపంతా బాగుమంటుంది అయ్యా. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి బాగా హింసిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా బాగాలేదు ఇలాంటి పనులు చేయడం నీకు ఎలాగ అనిపిస్తుంది? ఏం చేస్తాం మరి, వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు చేస్తున్నారు, అన్నీ అలాగే చేస్తున్నారు. బియ్యానికి బాడే, పింఛనీకి బాడే. మళ్ళీ ఎవరు రావాలని కోరుకుంటున్నాను? చంద్రబాబు నాయుడు గారు రావాలి. చంద్రబాబు అంటే నీకు ఎందుకు వస్తుంది అంత ఇష్టం? ఎప్పుడు మొత్తం మనకి అంచు ముసలి అయిపోయినాయి. వయసు ఉంటేప్పుడే సరే చంద్రబాబు నాయుడికి. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు షేక్ నజ్మా బేగం అండి. గడిచిన 4.5 సంవత్సరాల్లోని జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మా అభిప్రాయం ఏంటంటే మాకేమి రాలేదండి. ఆయన తెలిసిన కాదు నుంచి మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బాగుందండి. మాకు అన్నీ పెరిగిపోయినాయండి, ఎక్కడెక్కడ పెరిగిపోయినాయండి. వచ్చే పింఛన్లోనే మేము గ్యాస్ కొనుక్కోవాలా, అన్నీ కొనుక్కోవాలంటే మాకు ఓ పూట గడిస్తే ఓ పూట గడవలని పరిస్థితి అండి. మాకు జగన్ వచ్చిన కానీ మా పరిస్థితి ఏం బాగలేదండి. అంటే ఒక చేత్తో అభివృద్ధి, ఒక చేత్తో సంక్షేమం రెండు జరుగుతున్నాయి అంటున్నారుగా. మీరు జగన్ వచ్చిన తర్వాత ఎందుకు బాగలేదని మీరు భావిస్తున్నారు? ఎందుకు భావిస్తున్నాం అంటే మాకేమో ఆధార్ కార్డులో సంవత్సరాలు ఎక్కువ వేసేసారు. ఏదన్నా అడిగినా కూడా వస్తా ఇస్తా అంటున్నారు, కానీ ఏది ఇస్తలేదు. సంక్షేమ పథకాలు ఏవి అందట్లేదండి మాకు. ఏ పథకాలు కూడా అందట్లేదండి మాకు. కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదండి మాకు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చాను, ఊళ్ళో నిర్మించాను అన్నారుగా, అందులో మీకు ఒక ఇల్లు ఇవ్వలేకపోయాడు? ఇవ్వలేదండి మాకు ఇల్లు, ఇవ్వలేదండి. వచ్చిన కాడి నుంచి మేము అద్దె కట్టుకుంటానే ఉన్నామండి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, దానిపై మీ అభిప్రాయం? దాని మీద అభిప్రాయం అంటే ఆయన జైల్లో నుంచి రావాలని మేము దువా చేస్తున్నామండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, కొంచెం వెయిట్ లాస్ అయ్యారు, కొంచెం బరువు తగ్గారని చెప్పేసి టీవీలో వార్తలు చూస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే దొంగత జగన్ దొంగ పెట్టేసి ఆయన పెట్టారండి. ఆయన చంద్రబాబు నాయుడే మంచివాడండి. ఆయన రానున్న రోజుల్లో మీరు ఏ గవర్నమెంట్ వస్తే మీకు బాగుంటుందని మీరేమనుకుంటారు? మాకు ఏ గవర్నమెంట్ అంటే మాకేమో తెలుగుదేశం వస్తేనే మాకు బాగుంటుందండి. మాకు మా వైఎస్ఆర్పి నాయకులు లేదండి, ఏ సపోర్ట్ చేస్తలేదండి మాకు. మాకు ఏ సపోర్ట్ చేస్తలేదు, మాకు ఏది రానివ్వట్లేదండి. మాకు మాకేమో వచ్చిన దాంట్లో సరిపెట్టుకోమంటున్నారు, కానీ మాకేం లేదండి. మేము నేను చూస్తే పని చేయలేను. మా ఆయన చూస్తే లెగలేని మనిషి అండి. ఆయన వచ్చే పింఛన్లోనే మాకు సరిపెట్టుకోమంటున్నారు. దాంట్లోనే గ్యాస్ కొనుక్కోవాలి, అన్ని కొనుక్కోవాలంటే మాకు కన కష్టం అయిపోతుందండి. అది ఎక్కడిదక్కడ పప్పులు ఇప్పులు అన్నీ పెరిగిపోయినాయండి. మాకు ఏది కొనుక్కోవాలన్నా కూడా మాకు డబ్బులు రావట్లేదండి. ఏదన్నా పథకాలు పెట్టుకోవాలన్నా కూడాను ఆధార్ కార్డు మీద ఎక్కువ వేసేసి సంవత్సరం ఇది మీకు రావు అంటున్నారండి. కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదండి మాకు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవన్నీ సమకూరుతాయని మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు వస్తే మాకు సమకూరుతాయని మాకు ఉందండి. ఎప్పుడైనా సరే ఈ జగన్ వచ్చిన కాడి నుంచి మరీ పాపం అయిపోయిందండి. రాక్షస పాలన అంటారు. రాక్షస పాలన అయిపోయిందండి. అది మాకు తెలుగుదేశం ఉన్నప్పుడే బాగుందండి మాకు. ఏదైనా సరే ఇప్పుడు ఈయన వచ్చిన కాడి నుంచి మరీ దారుణం అయిపోయిందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 స్థానాలు వస్తాయంటున్నారు? లేదండి, రాడండి. ఆయన ఎప్పుడైనా సరే ఆయన దిగిపోతాం ఖాయం అనండి ఆయన. ఓకేనమ్మా.